అందరికీ నమస్కారం అండి. రథసప్తమి లోపు ఈ వీడియో చూస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న అప్పులు కష్టాలు దరిద్రం మొత్తం తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమే. మనకి ఈ మాఘ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాఘ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైన రోజే. అలాంటిది ఈ మాఘ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అటువంటిది ఈ మాఘ మాసంలో మీకు స్నానం ఆచరించడం కుదరకపోయినా కనీసం మాఘ పురాణంలోని ఈ కథ వింటే చాలు, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. ఇప్పుడు మనం మాఘ పురాణంలోని ఒక కథను తెలుసుకుందాం. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో అలానే చదువుతారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి నొందిన విధానమేమి? వివరముగా చెప్పమని అడుగగా శివుడు ఇట్లా పలికెను. దేవి వినుము, పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేసములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమితలు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వానిపై వ్రాలే తొమ్మిదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలల గుంపులు, వాని యొక్క మధుర ధ్వనులు ఎంతో మనోహరముగా ఉండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములాగా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనస్సు పడింది. ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనం ఇద్దరమును పడుచువారం. మన కలయిక సుఖప్రదము అగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖము ఇచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకునుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, ఓ మంచిదానా? నీవు ఇట్లు పలుకుట మంచిది కాదు. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహం కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మత పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలం నరకవాసము చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వాణిని తీసుకుని పోదాము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము సువర్ణము, విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు బలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకునక సుఖము పొందక నేను ఇంటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడెను. సుమిత్రునికి ఏమి చేయవలెనో తెలియని పరిస్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఇగుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకుని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి.
గురువు శిష్యులు తెచ్చిన సమిదలో మున్నగు వాణిని చూచి ఆనందించెను. పుత్రికను చూసి నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి పొందమని లోనికి పంపెను. ఆమె కూడా అట్లానే లోనికి వెళ్ళినది. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించుచు ఉండెను. అయ్యో, సుఖమును పొందవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి! ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మదేవుడు ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచు ఉండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచు ఉండగా దృఢవ్రతుడు అను ఒక యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని యొక్క రోధధ్వనిని విని వాని వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖము ఏమియో నాకు చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖమునకు కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని యొక్క భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యాన యోగములోకి వెళ్లి ఇట్లా పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన ఈ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి కారణము కలదు. వినుము, ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచూ ఉండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందు కూడా స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను అనుభవిస్తూ ఉన్నది. ఆ కర్మఫలముల యొక్క కారణంగా ఈమెకు వైధవ్యము లభించినది. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడినది, ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును, ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయయుంచి చెప్పమని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిల్చుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి ఆ నదీ తీరమున కాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములన్నీ నశించును. మాఘ శుద్ధ తదియ నాడు రెండు క్రొత్త చెట్లను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసినీ అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనమును ఉంచి సువాసినీ పూజ చేసి ముత్తైదులకు ఇచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయము. ఆ సువాసినికి శద్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను, ఇప్పుడు చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరీవ్రతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారి పిచ్చి త్రొలగి చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందుతారు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడు అయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాలమున స్నానము నదిలో కాని సరస్సులో కాని కాలువలో కాని చేసి ఆ తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పరమున వైకుంఠవాసులు అగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘ స్నాన మహిమను వివరించెను.
పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను దయయుంచి దానిని వివరించండి అని కోరగా శివుడు ఇట్లు పలికెను ఓ పార్వతీ సరి అయిన ప్రశ్న అడిగితివి వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినే అని అతడు బాధపడుచు ఉండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువరియా పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమితలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచూ ఉండగానే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అని అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును అని అనగా నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేమని చెప్పగలవు అని అనగా నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును అని అనగా ఓ మూర్ఖుడా ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకునుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని దయయుంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధించండి అని ప్రార్థించెను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు వినుము అన్ని నదుల్లో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరింపుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను అచటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును విరుచుండిరి సుమిత్రులను వారికి నమస్కరించి మీరు చేయు వ్రతము ఎట్టిది దయయుంచి వివరించండి అని ప్రార్థించెను ఈ వ్రతమునకు ఫలమేమిటి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించున్నది ఏ దైవమును దయయుంచి చెప్పండి అని అడిగెను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడు అను వాని విషయము వివరింపమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడు అగును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘ స్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుణ్ణి అర్చించిన వాని పుణ్యము అమితమైనది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘ స్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నవి ఈ 3 దినములను మాఘ స్నానము ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన 3 దినములను మాఘ స్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడు ఇట్లు తపము ఆచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే
కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను. ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒక్కసారి చదివినను వైకుంఠము చేరును. వాని పితృదేవతలు కూడా తమ పాపములు పోగొట్టుకుని వైకుంఠమునకు చేరెదరు. ఎవరైతే ఈ మాఘమాసంలో కనీసం ఒక్కసారైనా ఈ కథను వింటారో అందులోనూ ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం సిద్ధిస్తుంది.